ఆయనా ఆది పురుష ట్రైలర్ రాబోతుంది ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పెక్టేషన్స్? సో మొన్నటిదాకా అయితే విపరీతంగా ట్రోల్స్ జరిగింది. దీని తర్వాత నాకు తెలిసి ట్రోల్స్ అయితే ఆగిపోతుంది. నాకు ఇప్పుడు దాకా చూసిన దాన్ని బట్టి అర్థమైందంటే, నాకు అర్థమైన దాని ప్రకారం రామసేతు దగ్గర నుండే స్టోరీ స్టార్ట్ అయిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఘట్టాలు ఉన్నాయి కాబట్టి, పెద్ద స్టోరీ కాదు కాబట్టి. సో నాకు తెలిసి అక్కడ నుండే స్టార్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో మన వచ్చిన పోస్టర్ కానీ అవన్నీ ఎట్లా అనిపించినాడు మీకు? అన్నీ ఈసారి బాగున్నాయి. ఫస్ట్ వాటితో పోల్చుకుంటే ఇప్పుడు 1x1 రిలీజ్ చేస్తా వచ్చారు కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు వాటితో పోల్చుకుంటే. అంటే గ్రాఫిక్స్ పరంగా ఏమైనా చేంజ్ అయినట్టు అనిపించిందా మీకు? ఇప్పుడు మిగతా వాటితో పోల్చుకుంటే ఇప్పుడు పర్లేదు. ఏమన్నా తేడా వస్తే మళ్ళీ ఒక 5-6 నెలలు పోసుకొని అయింది. సో దాని మీద హైప్ అయితే బాగా తగ్గిపోయింది. అంటే తిరుపతిలో ట్రైలర్ లాంచ్ అన్నారు కదా, నేనేమనుకుంటున్నానంటే 2 వర్షన్స్ రెడీ చేశారేమో అనుకుంటున్నాను. యానిమేషన్ ఇది 2 చేసి యానిమేషన్ సపరేట్ అవ్వచ్చు, అప్పుడు రెడీ కావట్లేదని యానిమేషన్ ఇచ్చినట్టు. సో దానివల్లే అన్ని ట్రోల్స్ వచ్చినాయి. సో మొత్తానికైతే ఇప్పుడు ఓం రావతో అందరికీ సరైన సమాధానం చెప్తారంట. ఈ మంత్లో అది క్లియర్ అయిపోయి క్లియర్ అయిపోతుంది. ట్రయల్ వచ్చినాక కానీ ప్రభాస్ కాన్స్ ఊపిరి పీల్చుకుంటా. అంటే ఒకవేళ నెగిటివిటీ అయితే తిరుపతిలో పబ్లిక్ మొత్తం మాని చిత్తగడ ఇస్తాం. మరీ 500 కోట్లు పెట్టినప్పుడు మరీ అమ్ముకుంటుంది ఏమంటారు. బట్ ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కొంచెం బాగానే ఉంది కాబట్టి. నేను అనుకోవడం ఏంటంటే ఒకేసారి ఆ వర్షన్ ఈ వర్షన్ రెడీ చేసి ఉంటారు, అప్పుడు ఆ వర్షన్లో ఏదో రెడీ అయిపోయకుండా ఉండి దీన్ని ఇచ్చాను. అంటే మూవీ టైటిల్ కూడా చేంజ్ చేసేది కదా, ఫస్ట్ టైటిల్ లేదు ఇప్పుడు టైటిల్ చేంజ్ ఉంది. అది ఉంది, ప్లస్ 3D చేసినప్పుడు హాల్స్లో కూడా తీసుకెళ్ళి పెద్ద ఫైల్ కదా డంప్ చేసి కొన్ని సీన్స్ చూశారు. పర్టికులర్ కొన్ని సీన్స్ ముంబై హాల్స్లో డంప్ చేసి చూశారు. సో బాగానే వచ్చినాయి అన్నారు, చూడాలి వెయిట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇది డిసప్పాయింట్ చేసింది కదా, ఇది యాక్సెప్ట్ అందరు పబ్లిక్ చేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే పోస్టర్స్ మీకు అంతగా నచ్చాయా? మరి మారి కదా ఫస్ట్ వాటికి చేంజెస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ నాకు తెలిసి ఏంటంటే ఒక వర్షన్లో కార్టూన్ రెడీ చేసి ఉంటారు, ఇంకొక వర్షన్లో ఇది చేసి ఉంటారు. వాళ్ళ టైం లేక 2 మిక్స్ చేసి పనుకుంటారు. దానివల్ల అట్లాగా హెల్ప్ ఉంది. అంటే వీళ్ళకి కరెక్ట్ టీమ్ దొరకలేదంటారా ఆది పురుష వాళ్ళకి? ఇంకిందిలే కానీ సో ఒకేసారి ప్యారలాగ్ 2 టీమ్స్ పెట్టేసి చేసి ఉంటారు, ఒకే టేజర్లో 2 రిలీజ్ చేసి ఉంటారు. ఓకే ఓకే.